हाय हेलो फ्रेंड्स अंदर की नमस्ते नेनु मी पीवीसी मुन्नानी फ्रेंड्स नेनु मी कोसम i10 हुंडई i10 अयिते तीसुकुरावडं जरिगिंदि फ्रेंड्स ना पेरु वच्चेसि पीवीसी मुन्ना नेनु उंडे लोकेशन वच्चेसि तेलंगाणा स्टेट कोत्तगूडेम डिस्ट्रिक्ट पाल्वंचंडि నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నానండి. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను, ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్ ఈ రోజు దసరా పండుగ కాబట్టి అందరికి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి అలాగే ఫేస్బుక్ లో ఉన్నటువంటి ఫాలోవర్స్ కి నా మిత్రులందరికి కూడా హ్యాపీ దసరా అండి. ఈ దసరా మీకు మంచి శుభాన్ని కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మీరు ఏ కార్యక్రమం చేసినా సరే అది శుభంగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మళ్ళొకసారి హ్యాపీ దసరా నా యూట్యూబ్ మిత్రులకి అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరికి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మన ముందున్న కార్ హుండై i10 వేరియంట్ అండి. హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి. హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి. మొన్న 2011 పెడితే దాని గురించి చాలా కాల్స్ వచ్చాయి. అది పెట్టిన 10 నిమిషాలకే పోయింది. మళ్ళీ చాలా మంది అలాంటి కార్లు ఏమైనా ఉంటే పెట్టండి అని అడుగుతారు. అందుకనే ఈ రోజు మళ్ళొక కార్ అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి. మోడల్ చూసుకున్నట్లయితే 2009 మోడల్ అండి. 2024 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి. 2024లో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ కట్టుకునే అవకాశం అయితే ఉంటది. మన ఢిల్లీ వదిలేసి ఇండియాలో ఎక్కడైనా సరే 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు. దానికి అయ్యే ఖర్చు 5000 రూపాయలు ఖర్చు అయితే 5000 రూపాయలు అయితే ఖర్చు అయితే అయింది 2024 కాబట్టి. ఇంకా 5 సంవత్సరాలు రెన్యువల్ అయితే 2029 దాకా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పటి వరకు 78,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. జెన్యున్ రేటింగ్ అండి. 78,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. అలాగే గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. గేర్లు కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్లు ఒక 80% ఉన్నాయి, వెనకాల 70% అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ ఒక 70% అయితే ఉందండి. అలాగే మైలేజ్ 15 నుంచి 1 లీటర్ పెట్రోల్కి 15 నుంచి 17 మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. పవర్ విండోస్ 4 వర్కింగ్లు అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి. అలాగే ఈ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 60 నుంచి 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం పెయింటింగ్ అయితే పడ్డది, టచ్ అప్లు అయితే పడ్డాయి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. డోర్లు అయితే ఏం మారలేదండి. 2023 అంటే లేటెస్ట్ గా వచ్చిన కార్లే ఢిల్లీ ట్రాఫిక్ లో తిరిగితే గీతలు పడతా ఉంటాయి. ఇది ఇక 2009 కార్ అండి. గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్ అయితే పడింది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిసి 3 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ యొక్క లైన్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు. మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,50,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది. 1,50,000 రూపాయలు అండి. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో మా అన్నయ్య బాబీ నెంబరు, అలాగే ఆఫీస్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్, 3 నెంబర్లు అయితే ఇచ్చాను. ఈ 3 నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్ లో అయితే చెప్తాం. 1,50,000 రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. కార్ మొత్తం అయితే చూపిస్తాను, చదవచ్చండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హుండై i10 మ్యాగ్నా వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి 80% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఇక సెకండ్ హ్యాండ్ కార్ అన్నాకు ఉంటాయి. టచ్ అప్లు పడ్డాయి కాబట్టి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ ఒక 80% ఉంది చూడొచ్చు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% ఉంది చూడొచ్చు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్, అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. కార్ యొక్క బ్యాక్ వీవింగ్, అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇంటీరియర్లోకి
టైర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ ఒక 80% అయితే ఉందండి, వెనకల టైర్ ఒక 60-70% అయితే ఉంది। అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి। సీట్ కవర్స్ 60-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి। రూఫ్ కూడా చూడొచ్చు ఒకసారి సీట్ కవర్ చూడొచ్చండి 60-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి। ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు। సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు। రీడింగ్ చూడొచ్చండి ఒకసారి 78610 కిలోమీటర్లు అయితే తిరిగింది। క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు। అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి, ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది। అలాగే గేర్లు కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి 1 నుంచి 5 దాకా కూడా। ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అయితే చూడొచ్చండి, అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు ఒక 60% అయితే ఉంది। అలాగే ఒకసారి రూఫ్ చూడొచ్చండి, రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి। అలాగే చూడొచ్చు వెనకల సీట్ కవర్స్ 60-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి। డిక్కి ఓపెన్ చేసావా? అలాగే బూట్ చూడొచ్చండి, బూట్ యొక్క స్పేస్ అనేది ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది। 150,000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది। బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, అలాగే ఎక్కడ రస్ట్ అయితే లేదు। డిక్కీ స్పేస్ చూడొచ్చండి ఒకసారి, అలాగే స్టెప్నీ టైరు దాదాపుగా ఒక చూడొచ్చు 70% స్టెప్నీ టైర్ అయితే ఉందండి। అలాగే ఇంజన్ చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చండి, యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు। అలాగే మీకు రేడియేటర్ పట్టి ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు। అలాగే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయాలి, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి। ఒకసారి వచ్చి 2009 హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి, 78,000 కిలోమీటర్లు అయితే తిరిగింది। ఇన్సూరెన్స్ అయితే లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది। ఈ కార్ కాస్ట్ 150,000 రూపాయలు చెప్తున్నారు, ఫిక్స్డ్ రేట్ కాదు, బార్గెనింగ్ అయితే ఉంది। ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి। వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని, బాయ్, జై హింద్।